చూద్దామండి. శరణ్య ఈమెయిల్ నుంచి రాస్తున్నారు. అన్నం తిన్న కంచంలో చేయి కడగకూడదంటారు ఎందుకు, వివరించండి అంటూ రాస్తున్నారు. అన్నం తిన్నది కంచం కాదు, మనం కూడా అంటే చెయ్యి కంచంలో ఇలా కలిపింది. చెయ్యి కూడా అన్నం తినదు, అన్నాన్ని కలుపుతుంది. ఆ సమయంలో అన్నాన్ని చేతి ద్వారా తీసుకొని మనం భుజిస్తున్నాం, నోటి ద్వారా స్వీకరిస్తున్నాం. ఆ అన్నము అంతవరకు బియ్యంగా ఉన్నది అన్నంగా మారినప్పుడు పచనం చేయబడింది, ఉడకబెట్టబడింది, ఒకటవ స్థితి మారింది. అప్పుడది వండిన వంటకం అంట్లు అని పిలువబడుతుంది. ఆ అంట్లుగా ఉన్న పదార్థం పెదవులకు తాగిన తర్వాత ఎంగిలిగా మారుతుంది, లాలాజలం స్పర్శతో ఎంగిలి అవుతుంది. ఈ పదార్థము పళ్ళల్లో పెట్టబడినప్పుడు అది ప్రసాదయోగ్యంగా నైవేద్య సమానంగా భావన అవుతుంది. పాత్రలో వంటకాలను వడ్డించి పరమాత్మునికి నివేదన చేస్తాం. మనలో ఉండేటువంటి జీవాత్మునికి కూడా పాత్రలో అన్నం వడ్డించి నెయ్యితో అభికరించి సంప్రోక్షణ చేసి గాయత్రీ మంత్రంతో పరిశేచన చేసి ఇదంతా కూడా అమృతతుల్యమవుగాక అని చెప్పి ఆ పిమ్మట 5 సార్లు ప్రాణాగుస్తాం జుహోతి, ప్రాణాయుస్వాహ బాణాయుస్వాహ వ్యాన ఉదాన సమానములుగా మన దేహంలో ఉండే 10 వాయువులలో మొదటి 5 వాయువుల నామాలను స్మరించి వాటిని వేసుకుంటున్నాం. ఆ పదార్థం మన పెదవులకు తగిలి లాలాజల స్పర్శతో ఎంగిలి అవుతుంది. ఈ చేయి కూడా ఎంగిలిగా మారింది. దీనితో మళ్ళీ తర్వాత కొంత భాగం తీసుకుంటున్నాం. ఆ పిమ్మట ఈ చేతితో ఆ పళ్ళెంలో కడిగితే ఆ నీరు నేలను కాకుండా పాత్రలో పడుతుంది, ఆ పాత్ర దుఃఖిస్తుంది. అట్లా కాకుండా కొంతమంది జీవులు దానం చెయ్యని వాళ్ళు, పరమ కిరాతకమైనటువంటి నికృష్టమైనటువంటి నీచమైనటువంటి జన్మలు పొందేటటువంటి సూక్ష్మక్రిములుగా ఉండేటటువంటి జీవులు కొంతమంది ఇలా మనం విడిచిపెట్టేటటువంటి నీటికి తపనతో ఉంటారు. ప్రారంభంలో కొంత పక్కన పెడతాం, అది జీవులకు అంటే విడిచిపెడతాం, దానికి వైష్ణవదేవం అని పేరు. చివరగా ఔపోషణ చేతిలో పోసుకొని ఈ నీటిని అలా స్వీకరిస్తూ మళ్ళీ మనం కొన్ని మంత్రాలు మాటలు చదువుతాం. ఎత్కించిద్దురితమ్మయ్యి, ఏం చేసినా ఏదైనా ఉన్నా విడిచిపెడుతున్నాం అన్నట్లుగా. ఇది నరకానికి పోయేటటువంటి మార్గంలో ఉండేటటువంటి ఏ దిక్కు లేనటువంటి జీవులకు చెందుగాక అన్నట్లుగా ఆ నీళ్లు విడిచిపెడతాం. అవి పాత్రలో విడిచిపెడితే ఆ పాత్ర మరింత దుఃఖపడుతుంది. కనుక అంట్లు ఎంగిలి అన్న విభేదంతో అన్నం తిన్న కంచంలో చెయ్యి కడుక్కోకూడదు, ఇది కృతజ్ఞత, కృతజ్ఞత లేకపోవడం అన్న స్వరూపాన్ని వర్ణిస్తుంది అంటుంది సంప్రదాయం. కనుక ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటించి అన్నం తిన్న కంచంలో చెయ్యి కడుక్కోకూడదు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టకూడదు, అన్నం పెట్టిన వారి ఉప్పును రుణాన్ని మరచిపోకూడదు. ఈ 3 సామెతలు ఒకే అంశాన్ని చెప్పేవిగా ఉంటాయి. ఇది ఇందులో ఉండేటటువంటి ఆలోచన.